వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు కనీ విని ఎరగని రికార్డు స్థాయికి చేరాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్, బీదాలు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారని మండిపడ్డారు. గత జగన్ పాలనలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతి పత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారని చెప్పారు. జరిగినటువంటి గ్రీవెన్సెస్ లో ప్రధానంగా భూ సంబంధమైనటువంటి సమస్యలు అన్ని జిల్లాల నుంచి కూడా 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలు, అదేవిధంగా 22A భూములను పెట్టి బెదిరింపులకు గురి చేసి ఆ రైతుల వద్ద నుంచి లాక్కున్నటువంటి సమస్యలు, అదేవిధంగా భూ సర్వేల పేరుతో జరిగినటువంటి అక్రమాలపై ప్రధానంగా రైతులు, అదేవిధంగా వైజాగ్ నగరం నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా రావడం జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఆక్రమణలపై రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఇవన్నీ కూడా సమస్యలు తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ సహాయకులు విఆర్ఏలు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి జీతాలు పెంచడంతో పాటు డిఏ కూడా సమకూర్చడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి డిఏని తొలగించడంతో పాటుగా రికవరీ చేసినటువంటి పరిస్థితులు, సమాజంలో అట్టడుగు వర్గాలు గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి రెవెన్యూ సహాయకుల డిఏని కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ఎన్ని అబద్ధాలు కళ్ళబొల్లి కబుర్లు మాటలు చెప్పిందో అర్థమవుతోంది. అదేవిధంగా మీటర్ రీడర్స్, తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మీటర్ రీడర్స్కి వారికి ఇస్తున్నటువంటి సహాయార్థాన్ని పెంచితే 3.60 రూపాయలు వారికి ఇస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 3 రూపాయలు ఇస్తూ 60 పైసలు ఎవరు తీసుకుంటున్నారు? అది కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారా లేక వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకుంటున్నారా? 5 సంవత్సరాల కాలం తిరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ ఇతర అనేక డిపార్ట్మెంట్ల నుంచి విద్యాశాఖలో కానీ రెవెన్యూ శాఖ ఇతర వాటిల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మంత్రి గారి దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని పరిష్కరించేదానికి వివిధ శాఖలకి ఏ శాఖ సమస్యలను ఆయా శాఖలకి పంపించడం జరిగింది. అనగానే సత్యప్రసాద్ గారు మిగతా మంత్రులందరితో కూడా రెవెన్యూ మంత్రి వర్యులు మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి అన్నీ కూడా తెలియజేస్తాము, పరిష్కరించడంతో పాటుగా ఆ యొక్క ఎవరైతే అర్జీదారులు ఈరోజు వచ్చారో వారందరికి కూడా మళ్ళీ సమాచారం అందజేస్తామని తెలియజేశారు. ప్రజల సమస్యలు చూస్తుంటే 5 సంవత్సరాల కాలంలో ఎంత నరకం అనుభవించారో వాళ్ళు వచ్చి బాధలు, మహిళలు భూములు లాక్కున్నారు, భూములు ఆక్రమించారు, ఫెన్సింగ్ వేసుకున్నారు, పాస్బుక్లు మార్చేశారు, అడంగుల్లో మార్చేశారని వృద్ధులు, మహిళలు, పేద రైతులు వచ్చి చెబుతుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో సాగినవి అనేటువంటిది అర్థమవుతుంది. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.